అందరికీ నమస్కారం అండి తెలుగు క్యాలెండర్ ప్రకారము నాలుగవ నెల ఆషాఢ మాసము ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలలో ఉన్న నెలను ఆషాఢమాసం అంటారు ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచే ప్రారంభమవుతుంది సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనము పితృదేవతలకు చాలా ఇష్టమైన మాసము అంటారు ఈ మాసంలో చేసే దానము స్నానము జపము పారాయణలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి మాసంలో చేసే సముద్ర నది స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పు దానం చేయటము విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాల్లో చెప్పబడింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మాసము జూలై ఆరవ తేదీన ప్రారంభమై ఆగస్ట్ నాలుగో తేదీన ముగుస్తుంది ఈ వీడియోలో మనము మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ మాసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినము గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వ్యాదవ్యాసుడు వ్యాసుడు జన్మించిన రోజు వ్యాసుడు ఈ రోజే వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన రోజు అంటారు ఆషాఢశుద్ధ విధియ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కనుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తరువాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషము గడియ విగిడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి ఆషాఢశుద్ధ ఏకాదశి తిదిన విష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని సేన ఏకాదశి అని అంటారు ఆ రోజు నుంచే చాతుర్మాస దీక్ష మొదలవుతుంది మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదిస్తారు ఆషాఢమాసము అనారోగ్య మాసం కూడా విపరీతమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే నెల దీంతో కాలవలలోనూ నదులలోనూ ప్రవహించే నీరు శుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండి వ్యాధుల బారిన పడతారు ఈ నెలలో కొత్తగా పెళ్ళైన జంట అత్తగారింట్లో అడుగు పెట్టకూడదు అనే సాంప్రదాయం ఉంది మాసంలో కొత్త నీరు తాగటం వల్ల చలిజ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన అనేక రోగాలు వచ్చే సమయము అందుకే తినే ఆహార విషయంలో కూడా మన పెద్దవాళ్ళు అనేక నియమాలను పెట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం